అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో బుధవారం అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా శాస్త్రోక్తంగా జరిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా పట్టణ పరిసర ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో గుడిసెల్లో నివసిస్తున్న వారు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత కోరారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి 4 కుటుంబాలను మున్సిపల్ పాలకవర్గం కౌన్సిలర్లతో కలిసి సందర్శించి వారికి భరోసా కల్పించారు. We'll be right back.
రాజన్న సిసిల జిల్లా గంభీరపేట మండలం నర్మాల గ్రామంలో ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్ట్ బుధవారం ఉదయం నుండి పరవళ్లు తొక్కుతోంది. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరద నీరు ప్రాజెక్టులో చేరటంతో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని మిరుదొడ్డి ఎంపీపీ సాయిలు అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లింగుపల్లి గ్రామంలో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. గత వారం రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలలో మరి వర్ష ప్రాంతం వర్షం ఎక్కువ కురవడంతో చాలా గ్రామాలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఎంపీ కొత్తబాబుకర్ రెడ్డి ఆదేశానుసారం, మంత్రి హరీష్ అన్న ఆదేశానుసారం వాస్తవంగా మిరుదొడ్డి మండలంలోని లింగుపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్పై మరి తంత్రిక లైన్ మీద పెద్ద చెట్లు విరగడం జరిగింది. ఇక్కడ పరిశీలించడంతో ఏఈ గారు స్పందించి ఆ చెట్లను తొలగించడం జరిగింది. మరి వాస్తవంగా లింగుపల్లిలో కూడా పురాంతరం ఇండ్లు పెంకుటిళ్ళు ఏవైతే ఉంటాయో వాళ్ళు జాగ్రత్త ఉండాలని ఆ గ్రామ సర్పంచ్కి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి సూచించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ఆ దృష్టికి తెచ్చిన దాన్ని కూడా ఈ ఆర్ఎన్బి రోడ్డు పైన ఉన్నటువంటి చెట్టు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఇది మన రాజయ్య గారి ఇల్లు, పక్కన బొందే ఇల్లు, పక్కకు కూడా అశ్వ గారికి మాట్లాడడం జరిగింది. రేపు వర్షం కొద్దీ తగ్గుముఖం అయితే మేము నిలబడి ఈ చెట్టును తీపిచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ చెట్టు ఎటుపడ్డ 2-3 ఇళ్ళు కూలిపోతాయి కాబట్టి వాళ్ళు కొంచెం భయంలో ఉన్నారు. రేపు ఖచ్చితంగా మేము జేసీబీ సహాయంతో తీపిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. మరి గ్రామము వాళ్ళు తిరుగుతున్నారు, మేము కూడా తిరుగుతున్నాం. ప్రజలు ఇంకా అప్రమత్తం ఉండాలి. కుడవెల్లి వాగైతే బ్రహ్మాండంగా పోతున్నది. మరి పెంకుటిళ్ళు ఉన్నవాళ్ళు ఏదైనా కొంత జాగ్రత్త వహించుకోవాలి. అన్ఎక్స్పెక్టెడ్ ఏమైనా జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని సంబంధిత సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ గ్రామ పెద్దలకు ప్రతి గ్రామంలో కూడా సూచించడం జరుగుతుంది. ఇంకా 3-4 రోజులు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా మంచి ఉండాలి. మరి ఉచిత బియ్యం కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే తెలంగాణ బాగుపడుతుందని మిడిదొడ్డి ఎంపీపీగా మిమ్మల్ని కోరుతున్నా. ఏ కష్టసుఖం వచ్చినా మేము ఆదుకుంటామని సభాముఖంగా చెప్తున్నాం. జై ఉన్నటువంటి భారీ వర్షాల కారణంగా మరి మిరుదొడ్డి మండలంలో పలు గ్రామాలలో వర్ష బీభత్సం కారణంగా అక్కడక్కడ చెట్లు విరగడం జరిగింది. మరి నింగుపల్లి గ్రామంలో మరి హై స్కూల్ వద్ద 11 KV రాత్రి చెట్లు విరిగి పడి మరి దాన్ని పునరుద్ధరించడానికి ఎలక్ట్రిసిటీ సిబ్బంది వెంటనే తక్షణం స్పందించి వారు కూడా రావడం జరిగింది. పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇంకా 4-5 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి మనకు సూచిస్తున్నాం కాబట్టి వాతావరణ శాఖ ఈ విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి మిరుదొడ్డి మండలంలోని ప్రతి అధికారి, ప్రజాప్రతినిధి, సర్పంచులు, మరి గౌరవ అధికారులందరూ కూడా వెంటనే మిరుదొడ్డి మండల కేంద్రంలో ఉంటున్నారు కాబట్టి ఏ సమాచారం ఉన్నా వాళ్ళకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.